అదే కదా మొదటి అని చెప్తుంది, ముందంటే నమ్మినారు, ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు, మేము నమ్మేయాలనుకున్న వాళ్ళు నమ్మేట్టుగా లేరు. ఎంత డబ్బుయా మీడియాకి చల్లింది, ఏం రొంత, ఎన్ని ఛానళ్ళు, ఏంది న్యూట్రల్గా ఉండేటివన్నీ మళ్ళీ మాకు తిప్పుకుంటమే. న్యూట్రల్గా ఉండే ఛానల్ను వన్ సైడ్గా మాకు చేసుకున్నాం కదా, అయినా ఉపయోగం లేకుండా పోయింది. యాంకర్ శ్యామలానవ్ దాన్ని దింపితేమే అయ్యా, పిఠాపురము మంగళగిరి కుప్పంలో పెట్టిన శ్రద్ధ పక్క నియోజకవర్గాల మీద కన్నా పెట్టిగానే ఉండుంటే ఇంకొక 4-5 స్థానాలు మాకు పెరిగేటి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడియాలనేది లక్ష్యం అన్నది, మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు ఓడిపోవాలనేది అన్నది, బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోవాలనేది ఆయన. ఈ 3 నియోజకవర్గాల మీద పెట్టినటువంటి శ్రద్ధ పక్క నియోజకవర్గాల మీద పెట్టుంటే కనీసం మనకు అమ్మా ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న దానికన్నా అర్హత ఉండేది. పిఠాపురంలో యాళ్ళని స్క్రాప్ అంతా దించుతుందియా, యాళ్ళని స్క్రాప్ని అంతా దించుకొని దించినలా మంగళగిరి అయితేనేమి, కుప్పం అయితేనేమి, ఏమి చేస్తావు? ఈరోజు ఆ పెద్దిరెడ్డి అట్టుపోయినాడో తెలియదు, ఆ మిథున్రెడ్డి అట్టుపోయాడో తెలియదు, సజ్జల గారు అట్టుపోయాడో తెలియదు. ఎవడైతే ప్రధానంగా మనం ఇది చేయాలి అది చేయాలని చెప్పి అన్నం రుద్దినోడు ఎవడైతే ఉన్నాడు, ఓడి అట్టుపోయాడో తెలియదు. ఇలా మొన్న మీ వీడియో చూశాను సీమరాజా, 11 మంది వచ్చింది కాబట్టి ఆట ఆడుకుందాం ఆంధ్ర అనేది ఒక పెద్ద ప్రోగ్రామ్ నిర్వహించారు, ఇప్పుడు ఐపీఎల్ కూడా పంపిస్తానని మీ కామెంట్ చూశాను. ఐపీఎల్ కంటే అప్పుడు అన్న అదే రోజా, మా రోజా అని ఏమనుకున్నది అంటే పక్క రాష్ట్రంలో ఉన్న చెన్నైని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్న కూడా ఐపీఎల్ టీంని ఒకటి క్రికెట్కి అదే ఐపీఎల్ టీంని రెడీ చేస్తున్నాడు అన్న చెప్పాడంటే చేస్తాడని ఇటన్ని చెయ్యి, ఇటనింది ఇట అంటే 11 వచ్చాయి. ఏమో 11-12 ప్లేయర్గా చీర కలిగా ఏమైనా పంపించాలా, చీర్స్ ఇట్ అంటారు కదా జెండాలు పట్టుకుని ఉంపుతూ ఉంటారు కదా, ఇంకేమైనా పంపించాలా 12 దాన్ని ఏమైనా పంపించి ఆడికి 12 మంది జట్టు రెడీ అవుతారు. ఇంక ఇక్కడ పనే ఉండదా, నాకు తెలిసి సినిమాలు ఇంకా చేయలేదు, భారీగా ఇదైపోయింది, ఏజ్ కూడా ఎక్కువైపోయింది. ఇంకేమన్నా సినిమా షోలు ఏమన్నా షోలు అంటే శ్యాంప్రసాద్ రెడ్డి రాణించాడో రాండేవో తెలియదు, ఎట్టం ఏం పని చేయాల్సిన పని అయితే ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, లేటెస్ట్గా ఒక 500 కోట్లతో విశాఖపట్నంలో ఋషికొండది భవనాలు బయటకు వచ్చినాయి. నిన్నే ఎందుకు అంటే మీరుండాలనుకున్నారా లేకపోతే మీ అన్న ఉండాలనుకున్నారా లేకపోతే అన్నే అన్న ఆడించే ఇంకా వైజాగ్ నుంచే పాలన సాగుతుంది అని చెప్పినాడు కదా ఇంతకుముందే, 9వ తేదీ ప్రమాణ స్వీకారము, 9వ రాత్రి కూడా ఆడనే పొనుకుంటాను అన్నాడు. ఏడా ఋషికొండ ప్యాలెస్లో ఏం పెద్ద ఖర్చు ఏం కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టినాడు ప్రజాధనాన్ని అంతే. 500 కోట్లు అంటే అంత సింపుల్ అంతే, ఏం మా ఇంట్లోది కాదు కదా, ప్రభుత్వంది కదా.